నమస్కారం అండి, ప్రణామం అండి, రామ్ రామ్, సాయి రామ్, జై శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ్ అండ్ గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అండ్ సుభాన్ అల్లా దవర్సే. మన ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తున్నాం. విశ్వరూపం ఎప్పుడొస్తుందయ్యా? ఊర్ధ్వరేతాయ విశ్వరూపాయవై కృష్ణ పింగళాయ విశ్వరూపాయవై నమో నమః అంటే ఏంటి? కొబ్బరికాయ కొట్టేటువంటి దశ. కొబ్బరికాయని కొట్టాలి. ఘట ఈ యొక్క ఘటం అనేది, శరీరం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. ఎప్పుడైతే లీస్ట్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ ఏర్తో అప్పుడు ఈ శరీరం అనే పరబ్రహ్మలో కలిసిపోవడానికి తయారైపోయింది అని అర్థం. దాన్ని నారికాయని కొడతాం, అప్పుడు లోపల ఏమొస్తుంది? ఎలెక్సా రసోమృతం, అమృతం వస్తుంది లోపల. ఆ సూపర్ ఫ్లూయిడ్ అని అంటాం, అది ఆ పరమాత్మను చేర్చేటువంటిది. ఆ కొబ్బరి నీళ్ళు తాగాలంటే ఇంత పని చేయాలి. ఎంత పని చేయాలి? దాన్ని ఫస్ట్ తెంపాలి. ఉరువారుకమేవ బంధన, ఆ చెట్టు నుండి ఫస్ట్ తెంపాలి. తెంపిన తర్వాత ఏం చేయాలి? పీసి తీయాలి. ఫస్ట్ వైరాగ్యాన్ని పొందాలి. ఏ కుటుంబంలో నుండి, అదే సంబంధాల నుండి, అర్జునులాగా అబో నా మేన మామ, అబో నీ భార్య నా, అబో అది, అబో నా పిల్లలకు ఉంది, నాకెక్కడ టైం ఉందండి యోగా చేయడానికి? అరే సార్ పిల్లలకి, అరే తెల్లవారు చేస్తారు, నాకెక్కడ పని ఉంది సార్? నాకెక్కడ టైం ఉందా? టైం లేదు మనకి. ఎవరికైనా ఉందా టైం? లేదు. ఇదే చెప్తుంది. ఆ కొబ్బరికాయ కూడా, ఆ కొబ్బరికాయ దాన్నే పట్టుకొని కూర్చుంటా అంటుంది. కూర్చొని ఉంటుందా పోని? కూర్చొని ఉంటుందా? ఏదో ఆ కొబ్బరికాయ చెట్టునే పట్టుకొని ఉంటారే, ఏదో రోజు అయితే పడిపోవాల్సిందే. పోనీ, నువ్వు ఆత్మవిద్య చేయలేదు, ఓకే నా పిల్లలు, నా యొక్క గందరగోళం, నా యొక్క మామ, నా యొక్క తాత అనుకుంటూ కూర్చో. టైం లేదు, టైం లేదని ఉంటావా? టైం వస్తుందా? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు పైకి వెళ్ళిపోతావు కదా. పర్పస్ ఏందే? ఆ కొబ్బరికాయ చెట్టు మీద ఉంది, ఎండిపోయింది, ఆ లోపల ఉండే నీళ్ళు కూడా ఇంకిపోయి కింద పడిపోయింది, ఎవరు పట్టించుకోలేదు, దానికి ఏమైనా ప్రయోజనం ఉందానే? లేదు. మన జీవితానికి కూడా ప్రయోజనం ఎప్పుడు వస్తుందయ్యా? ద్విజునిగా మారినప్పుడు, ఆ టెంకాయను పలగొట్టినప్పుడు. ఆ అవిద్య అనేది ఆ యొక్క టెంకాయ మీద ఎంత మందంగా ఉంటుందో, ఆ చెక్క, ఆ టెంకు అంత మందంగా ఉందని అర్థం. మన యొక్క మూర్ఖత్వం, మూఢత్వం. సో అయ్యా, ఇది వైరాగ్యానికి సంబంధించినటువంటి మార్గం నాయన. అభ్యాసేయతు కౌంతేయ వైరాగ్యే గృహ్యతే. ఈ కోశాల పట్ల అన్నం బ్రహ్మేతి వ్యజానా, ప్రాణం బ్రహ్మేతి వ్యజానా, మనః బ్రహ్మేతి వ్యజానా, విజ్ఞానం బ్రహ్మ వ్యజానా, ఆనందం అజ్ఞానం ఆనందం బ్రహ్మేతి వ్యజానా. ఆదిహి భగవో బ్రహ్మేతి. ఆ భృగువు, వరుణి యొక్క కుమారుడైనటువంటి ఆ భృగువు, నచికేతునిలాగా ఆన ఆ ఉపనిషత్తులు చెప్తున్నాడు. ఆ భృగువు మేధావి, చిన్నపిల్లోడు, వాడికి ఆల్రెడీ ఆత్మజ్ఞానం గురించి శోధన చేస్తున్నాడు. వేదాంతం అర్థమైపోయింది, నేను వేదనని అంతం చేయడానికే పుట్టాను, ఆ విజయం తీసివేయడానికే విద్య. ఆ టెక్నిక్ ఏంటి? ఆ టెక్నిక్ ఎక్కడో బయట కాదు, స్వయంగా తండ్రికే తెలుసు. కానీ తండ్రి ఎప్పుడు ముముక్షత్వాన్ని ప్రదర్శించాలి, అవగాహన ప్రదర్శించాలి, వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి. అందుకే తండ్రి దగ్గరికి వెళ్ళాడు, వరుణుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా తండ్రి అని అనలా, ఓ ఆచార్య, ఓ బ్రహ్మర్షి, నాకు నీ ప్రియ శిష్యుని అయినటువంటి నాకు దయచేసి నాకు ఆత్మ ఆది భగవో బ్రహ్మేతి. ఓ భగవానులైనటువంటి ఓ వరుణ, ఓ వరుణ మహర్షి, ఓ ఆచార్య, నాకు భిక్ష ప్రసాదించండి, ఆత్మవిద్య అనేటువంటి ఆ విద్యను ప్రసాదించు తండ్రి. అప్పుడు అవును, చూశాడు పిల్లోడు, పిల్లోడికి ఇంట్రెస్ట్ ఉంది, కానీ వాడికి ఇంకా శరీరం మీద యావ చావలేదయ్యా. అందుకే చెప్పాడు, అయా అవునా, ఈ అన్నమయ కోశం ఎంత చూడు, ఇక్కడే ఉన్నట్టుంది బ్రహ్మ ఏదో చూడు, అలా అనిపిస్తుంది చూడిపో, ఈ అన్నమయ కోశం మేము మెడిటేషన్ చేయిపోమని చెప్పాడు. అవును, వెళ్ళాడు, గమనించాడు, అన్నమయ కోశం చూశాడు. ఆహా, వచ్చాడు, 1000 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చాడు. ఆహా తండ్రి, జన్మ ధన్యమైంది, లేకపోతే నేను లోకంలాగానే ఈ యొక్క అన్నమయ కోశం
ఈ యొక్క ప్రేమలో పడిపోయేవాడిని. ఈ అన్నమయ కోశం దేనికుంది? అన్నం బ్రహ్మేతి వ్యజానా. ఇది భోగ వస్తువుగా కాదు, జుగుప్స కలుగుతుంది నాకు ఈ శరీరాన్ని చూస్తే, అన్నమయ కోశాన్ని చూస్తే. ఎంత గొప్ప లెసన్ చెప్పేవయ్యా నాకు. ఇప్పుడు అన్నమయ కోశం మీద పూర్తిగా వైరాగ్యం కలిగింది తండ్రి. ఇప్పుడు నాకు ఈ అన్నమయ కోశం బ్రహ్మకి గురించి చూస్తోంది, ఆ బ్రహ్మని ఎప్పుడు పొందుదామని చూస్తోంది. ఆదే భగవో, ఆ సప్తధాతులతో ఆ మలమూత్ర విసర్జనలతో ఉండినటువంటి ఈ శరీరంలో ఉండటానికి నాకు ఇష్టం లేదు తండ్రి. అబ్బా, ఈ యొక్క తోలు సంచిలో ఈ కంపు శరీరంలో ఈ కంపు కొడుతుంది, కొంచెం ఏమైనా అయితే చెమట వస్తుంది, కంపు కొడుతుంది, కింద నుంచి గ్యాస్ వస్తే, వాయువు వస్తే కంపు కొడుతుంది, ఇలా ఇక్కడ నుంచి ద్రవం వస్తుంది, కంపు కొడుతుంది, ఇక్కడ నుండి కిందికి వస్తుంది, అంతా కంపే తండ్రి. ఇందులో నుంచి వచ్చేది ఏదైనా కంపే తండ్రి. అసలు ఈ కంపుతో ఉన్నటువంటి శరీరాన్ని ఎలా అభిమానిస్తున్నారు తండ్రి? పోనీ ఈ శరీరం కొంచెం లోపలికి తీస్తే చాలు అదంతా రక్తం, ఇంకా లోపలికి తీస్తే చాలు అంత మూత్రము మలము, 7 మీటర్ల లెంత్ ఇంటెస్టైన్ అంతా మలమూత్రాలతో నిండిపోయింది తండ్రి. మహా తండ్రి అయ్యా, ఈ యొక్క ఈ శరీరంలో నా ఆత్మ ఎంత బాధపడుతుందో అర్థమైంది. దీనికి ఎంత తొందరగా దీనికి వైరా, ఎంత తొందరగా స్వేచ్ఛ అయ్యా ప్రసాదించుతాను. నేను ఈ శరీరంలో ఉండలేను, ఈ శరీరంలో ఉండలేను. వెల్ డన్ మై సన్. ఓ ఓ ప్రియమైనటువంటి ఉత్తమాధికారి, హే భృగు, బాగా నేర్చుకున్నావు. అక్కడితో అయిపోలేదయ్యా, ఇంకా నువ్వు ఇంకా సూక్ష్మత్వాన్ని చూడాలి. వెళ్ళి ఆ ప్రాణమయ కోశం మీద ధ్యానం చేసుకోపో, అదేంటో ఇన్వెస్టిగేట్ చేయి, ఎక్స్పెరిమెంటేషన్ చేయి, ఎక్స్పీరియన్స్ చేయి. వెళ్ళి స్వానుభవో, పూర్వకాలంలో పుస్తకాలు చదివారు, అతను స్వానుభవంగా తెలుసుకోవాలి. వెళ్ళాడు ప్రాణమయం కో, అబ్బో అన్నమయ కోశం అంటే తండ్రి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు వచ్చాడు. అమ్మా నేనేదో స్థూల శరీరం ఇదే జుగుప్స అనుకున్నాను, ఆ కణజాలం లోపల ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం తండ్రి. అబ్బో అందులో 1,00,000,00,000 కణాలు, అందులో ఎప్పుడు ఎన్నో జీవన ప్రక్రియలు సాగుతున్నాయి. అక్కడ అసలు సెల్ లోపల డెబ్రిస్ మున్సిపాలిటీ లాగా మొత్తం పేరుకొని పోయింది తండ్రి. అదే నా యొక్క దుకాణానికి కారణం. ఆ ప్రాణమయ కోశంలో ప్రాణమే లేదు తండ్రి, చైతన్యమే లేదు, అంటే జడత్వంతో నిండిపోయింది. అబ్బా ఆ యొక్క మురికి కూపంలో ఉండటం అసలు 50,00,00,000 కణాలు తండ్రి. ఆ 50,00,00,000 కణాల యొక్క మురికి ప్రపంచంలో దాని శుద్ధి చేయటం ఎలాగో నాకు తెలియదు కానీ అబ్బా, నేను సూక్ష్మ శరీరం అంటే ఆస్ట్రల్ బాడీ హిమాలయాస్ నుంచి పరిగెడుతుంది, నేను ఇది చూస్తాను అది చూస్తానని నాకు ఎవరో చెప్పారు తండ్రి. నాకు అలాంటిది ఏదో కనిపిస్తుంది అనుకున్నాను, కానీ నాకు తెలిసింది ఏంటి అంటే సూక్ష్మ శరీరం అంతా అబ్బా అబ్బా. ఈ యొక్క నేను ఈ సూక్ష్మ శరీరాన్ని ఉండలేను తండ్రి, నాకు వైరాగ్యం కలిగింది. నాకు ఇంకా నెక్స్ట్ ఏంటో చెప్పు తండ్రి. అయ్యా వెళ్ళు, ఆ సూక్ష్మ శరీరాన్ని దేన్ని కంట్రోల్ చేస్తుంది? ఆ సూక్ష్మ శరీరాన్ని వెళ్ళు, సూక్ష్మ శరీరం దేన్ని కంట్రోల్ చేస్తుంది? వెళ్ళాడు మళ్ళీ 1,000 సంవత్సరాలు తపస్సు చేశాడు మనోమయ కోశం మీద. తపస్సు చేసి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, అయ్యా తండ్రి నేను ఈ శరీరమే అనుకున్నాను, ఆ యొక్క కణజాలమే అనుకున్నాను, అద్భుతమైనటువంటి ప్రపంచం. అసలు ఈ శరీరం కాదు కదా, ఆ కణజాలాన్ని శాసించేది మనసు తండ్రి, మనసు. అస్సలు ఒక్క ఆలోచన వస్తుంది తండ్రి, ఒక్క ఆలోచన వచ్చిందంటే ఆ యొక్క కణజాలంలో ప్రక్రియలే మారిపోయే యుద్ధం, అక్కడ యుద్ధం జరుగుతోంది, మొత్తం మండిపోతోంది. నా మనసుకు ఒక కోపం వచ్చింది, కోపం అనేటువంటి ఒక కోపంతో కూడినటువంటి ఒక ఆలోచన కలిగింది చిత్తంలో, అంతే తండ్రి. ఇంకేముంది తండ్రి, మొత్తం ఎక్కడ చూసినా బగ 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 అగ్నిలాగా మండిపోతుంది తండ్రి. లోపల ఉండేటువంటి ప్రపంచం మొత్తం విచ్ఛిన్నమైపోతుంది. ఆ మంటల్లో నేను తగలబడిపోతున్నాను తండ్రి. అసలు మనసే ఇంకా ముఖ్యం తండ్రి, ఈ అన్నమయ కోశం ప్రాణమయ కోశం. అసలు మైండ్ అంటే అసలు మైండ్ ఇది కంట్రోలింగ్ ఎవ్రీథింగ్ తండ్రి, ఇంద్రియాలు మనసు. అసలు అదే కణజాలాన్ని శాసిస్తోంది, అసలు అదే మెటబాలిజాన్ని డిసైడ్ చేస్తుంది. అసలు మనసే చక్కగా ఉంటే సూక్ష్మ శరీరం చక్కగా ఉంటుంది, అన్నమయ కోశం సరిగ్గా ఉంటుంది. మైండే కంట్రోల్లో ఉంటే వీడు చెత్త తినడు కదా తండ్రి, పిచ్చోడు. వాడు మైండ్ కంట్రోల్ చేసుకునే బదులు శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు ఎందుకు తండ్రి? ఆ తంత్రాలు ఎందుకు తండ్రి? అసలు మైండ్ ఈజ్ సుపీరియర్ తండ్రి, ఇంద్రియాలు మనసు వశంలో ఉంటే చాలు తండ్రి. ఈ శరీరం ఏంటి, సూక్ష్మ శరీరం ఏంటి తండ్రి? ఆహా, కానీ తండ్రి ఈ మనసు ఏముంది తండ్రి? ఈ మనసు ఏదో కోతిలాగా పరిగెడతా ఉంది తండ్రి, ఇక్కడికి అక్కడికి. దాన్ని కంట్రోల్ చేసినా కూడా ఆగట్లేదు.
దాన్ని ఏదో దగ్గర ఉంచినా కూడా దాని మక్కువలో పడుతోంది. పోనీ దానికి ఇప్పుడు రాక్ అండ్ రోల్ మ్యూజిక్ కాదు, దానికి ఇది కాదు ఇంద్రియాలకి. ఇప్పుడు దానికి రామ జపం ఇచ్చాను, రామ రామ రామ, దాని యొక్క మోహంలో పడిపోతుంది. దానికి ఒక రూపం ఇచ్చాను, కృష్ణ రూపం లేకపోతే శివ రూపం, దాని రూపంలో పడిపోతుంది, దాని మోహంలో పడిపోతుంది, డోపమైన్ సృష్టిస్తుంది. అయ్యా నాకు అర్థం కావట్లే. ఆ మనసు అనేది ఆనందానికి కారణం కాదు, అది కూడా చంచలత్వానికి, అది కూడా దుఃఖానికి కారణమైపోతుంది, అది కూడా మారుతుంది. దాని చంచల స్వభావం ఇంకోటి లేదు తండ్రి. నేను అనుకున్నా అన్నమయ కోశమే అనుకున్నా, దానికంటే మా ఇంకా ఎక్కువగా మారేది సూక్ష్మ శరీరం అనుకున్నా, కానీ దానికంటే వేగంగా మారేది మనోమయ కోశం. అబ్బా నా ఆలోచనలు ఎట్లా మారిపోతున్నాయి నాకైతే, నా మైండ్ నా కంట్రోల్ లేదు తండ్రి. వైరాగ్యం కలిగింది. ఆ మనసుని ఎలా వశం చేసుకోవాలి? అన్మనః బ్రహ్మేతి వ్యజానా. మూడు ప్రాకారాలు దాటాడు భృగు తండ్రి. ఇంకా ఇంకేం పని చేయాలి? అక్కడ ఆత్మ లేదు మైండ్లో. అది అచలత్వంతో చంచల స్వభావంతో ఉన్నటువంటి ఆ ఇంద్రియాలకు ఎంతసేపు ఆమె ఏం తిందామా ఏం చూద్దామా అదే మోహం. వాడికి ఆత్మతోటి పట్టట్లేదు తండ్రి. వాడికి ఎంతసేపు బయట వ్యవహారమే, ఇంద్రియాలంటేనే బయట పరిగెడుతున్నాయి తండ్రి. అవన్నీ అనిత్య స్వభావం కలిగినటువంటివి, అశుచితి వైపుకి తీసుకెళ్లేవి. అదే కారణం, నేను ఏ తినడానికి కారణం, ఆ తర్వాత సినిమా చూడటానికి కారణం, కెమిస్ట్రీ స్పాయిల్ చేసుకోవడానికి కారణం ఇంద్రియాలే తండ్రి. దాంట్లో ఆత్మ ఎక్కడ ఉంది తండ్రి? అబ్బా నే నా మైండ్ సరిగ్గా లేదు తండ్రి, నన్ను అన్నయ్య బయటపడే తండ్రి. అది భగవో బ్రహ్మేతి మనః బ్రహ్మేతి వ్యజానా మనః బ్రహ్మేతి వ్యజానా. ఓ తండ్రి ఎక్కడ ఉంది ఆత్మ విజయం? ఏంటి వైరాగ్యం కలిగింది? అర్థమైందా? వెళ్ళు, ఆ విజ్ఞానమయ కోశం ఉంది కదా, దాని మీద చేయమన్నాడు. ఓహో అక్కడ లేదా సీక్రెట్? అక్కడ లేదా ఆత్మ? అక్కడ లేదా? మరి ఎక్కడుందో చూది, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళు. వెళ్ళాడు. విజ్ఞానం బుద్ధి మీద పనిచేశాడు, బుద్ధి మీద అహం మీద పనిచేశాడు. ఆ మనసు ఇంద్రియాలు శాసించేదేంటి? బుద్ధి. 1000 సంవత్సరాలు చేసుకున్నాం. తండ్రి నా బుద్ధిని ఎలా మార్చుకోవాలో చెప్పు. నా బుద్ధి అన్నిటికీ కారణం, ప్రతిదాన్ని జడ్జి. ఇది రాగము, ఇది ఇష్టం అంటుంది, అది కష్టం అంటుంది, ఇది ఇది బాగుందంటే, ఇది అందంగా ఉందంటుంది, ఇది వికారంగా. నా స్వభావం, నా యొక్క బుద్ధే నా యొక్క పత్రానికి కారణం. ఆ బుద్ధిని బట్టే చిత్తం, ఆ బుద్ధిని బట్టే మనసు, ఆ బుద్ధిని బట్టే ఇంద్రియాలు నడుస్తున్నాయి, వాటిని బట్టే మన ఏ ప్రాణమయ కోశం సూక్ష్మ శరీరం, దాన్ని బట్టే స్థూల శరీరం. మొత్తం ఉందంత బుద్ధిలోనే తండ్రి. కానీ అసలు ఆ బుద్ధి సరిగా లేదు తండ్రి. పర్సెప్షన్ విపర్యంతో కూడినటువంటిది, పూర్తిగా అజ్ఞానంతో కూడినటువంటిది. ఏం చేయాలి తండ్రి? తెలుసుకున్నావా? విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానా లేదు. అది కూడా అక్కడ ఆత్మ ఎక్కడ ఉంది? బుద్ధి ఆత్మకి ఎక్కడ ఇక్కడ ఉంది? నేను బుద్ధిని ఆత్మగా భావిస్తున్నాను, నా బుద్ధి పట్ల ఎంత రాగం ఉందో. ఓ నా అంత ఇంటెలిజెంట్ ఎవరు లేరు, నా గోల్డ్ మెడల్ వచ్చింది వైరాగ్యంలో, వేదాంతంలో గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు ఇన్ని కాలాలు వచ్చి 64 కాలాలు వచ్చి అని మిడిసిపాడుతూ ఉన్నాను తండ్రి. నా ఇంటలెక్ట్ నాకు ఎంత ఇష్టమో, నా రుచి నాకు ఎంత ఇష్టమో, వేరే వాళ్ళ రుచి నాకు ఇష్టం లేదు, నా రుచి నాకు ఇష్టం. అందుకే నా బుద్ధే మూల, నా దుఃఖానికి మూల కారణం బుద్ధే. అందుకే నీ బుద్ధిని వైరాగ్యం కలిగింది. అసలు నా బుద్ధే వక్ర మార్గం, నా బుద్ధే దుఃఖానికి కారణం అని చెప్పాడు. నువ్వు 4 అక్షరాలు నేర్చుకున్నావో లేదో ఎక్కడ లేని ఆమె అంతా నాకే తెలుసు. అయ్యా
వెళ్ళు విజ్ఞానమయ కోశం అయిపోయి వెళ్ళయ్యా ఆనందం 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 ఏంటో ఇంకా చూడు వెళ్ళదు అక్కడికి వెళ్ళాడు విజ్ఞానమయ కోశం దాడు ఆనందమయ కోశం అవిచ్చ ఆనందమయం ఎక్కడ వస్తుంది దొరుకుతుంది ఆనందం తండ్రి తెలిసింది ఇప్పుడు ఆవిడ నా ఆనందం అంతా కూడా ఆవిడ దుఃఖాన్ని కలిగేసే దాంట్లో ఆనందాన్ని వెతుకుంటున్నా తండ్రి నా ఆనందం అంతా దుఃఖాన్ని రసగుల్లాలో ఆనందం వెతుక్కుంటున్నాను ఐస్ క్రీమ్లో ఆనందం వెతుక్కుంటున్నాను నా లోపల ఎమోషన్స్ నా యొక్క భావోద్వేగాన్ని సృష్టించేటువంటి సీరియల్స్ని చూసి ఆనందం పొందుతున్నాను క్రికెట్ చూసి ఆనందం పొందుతున్నాను అసలు ఏ వ్యవహారం చూసినా ఆ ఆనందం నాకు ప్రస్తుతం ఆనందాన్ని ఇచ్చే ఏ విషయం కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవి కాదు ప్రశాంతతని ఇచ్చేవి కాదు ఇవన్నీ ఉన్న ప్రశాంతతను తీసివేసేవి తండ్రి ఆహా విద్యని ఆ విద్యని తీసివేసేటువంటి మార్గాన్ని అయ్యా ఓ ఆచార్య కరుణాకటాక్ష వీక్షణాలతో ఓ వర్ణ మహర్షి నాకు బోధించుము ఆత్మవిద్యని ప్రసాదించు అని చెప్పాడు యో ఆనందం బ్రహ్మేతి వ్యజానా ఈ ఐక సుఖాల వల్ల వచ్చేటువంటి ఆనందమే దుఃఖానికి కారణమని ఆ యొక్క అవిద్య వల్ల అలాంటి ఆనందాన్ని ఆ ఆనందం యొక్క వలయంలో పడ్డానని తెలుసుకున్నటువంటి ఆ యొక్క భృగు వేడుకున్నాడు ఆది భగవో బ్రహ్మేతి ఆ అజ్ఞానంతో కూడినటువంటి ఆనందమయ కోశం పట్ల వైరాగ్యాన్ని పెంచుకున్నటువంటి ఆ యొక్క 5000 సంవత్సరాల తర్వాత ఆ యొక్క భృగువు ఆ వరుణి దగ్గర చెప్పాడు యోగ చిత్తవృత్తి నిరోధ నీ సంస్కారాలు నీ గుణము నీ కర్మ బీజము అనేది ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క అవిద్యను తీసివేయినాయన ఆ విద్యను తీసివేసేటువంటి ఆత్మ మార్గము సిద్ధాంత విచారణ అంటారని ఆ సిద్ధాంత విచారణ అనే శుచి అశుచి విచారణ నిత్య అనిత్య విచారణ ఆత్మ అనాత్మ విచారణ అని అంటారని సుఖ దుఃఖ విచారణ అంటారని తెలుసుకున్నటువంటి ఆయనకి ఆ యొక్క ప్రకృతి దానని నేర్పించాడు వరుణుడు తన యొక్క తనయుడు ప్రియ శిష్యుడైనటువంటి బ్రహ్మజ్ఞానికి అర్హత కలిగినటువంటి ముముక్షత్వాన్ని పొందినటువంటి ఆ యొక్క భృగువికి ఉపదేశించాడు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు అప్పటికే ఆ మనోమయ కోశం మీద సమాధిని పొందాడు ఇంద్రియాలని వశం చేసుకున్నాడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి అలాగే గ్రహణ విషయాల పట్ల బుద్ధి మీద ధ్యానం విజ్ఞానమయ కోశం మీద ధ్యానం చేశాడు దాన్ని శుద్ధి చేశాడు సమ్యక్ సమాధిని పొందినటువంటి ఆ యొక్క భృగువు ఆ తర్వాత ఆత్మజ్ఞానం దొరకగానే ఆ యొక్క సంయమాన్ని ఉపయోగించి త్రయమేకత్ర సంయమం పూర్వే తదపి బహిరంగం పూర్వేభ్య ఆ విధంగా అంతరంగ అభ్యంతర దాన చేసి ఆ లోపల ఉండేటువంటి సమస్త ప్రపంచాన్ని ఆ చిత్తమే అన్నిటికీ కారణమని ఆ అకుశలమైనటువంటి చిత్తవృత్తాల్ని తీసివేస్తూ తపస్సు చేసి అకుశలమైనటువంటి చిత్తవృత్తులను తీసివేసి సచ్చిత్త సత్చిత్ కుశలమైనటువంటి చిత్తాల్ని అసత్తుతో ఊడినటువంటి చిత్తాలను తీసేసాడు సత్తుతో ఊడినటువంటి ఆరోగ్య ఆనందాన్ని ఇచ్చేటువంటి చిత్తాలని కలిగినటువంటి ఆయన సచ్చితానంద స్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు అయినటువంటి ఆ యొక్క భృగువుని చూసి ఆ వరుణుడు ఆహా బ్రహ్మర్షి ఎంత గొప్పవాడివయ్యా అని ఆ యొక్క కుమారుణ్ణి ఆ విధంగా చాలా మెచ్చుకున్నాడు ఓ బ్రహ్మర్షి ఇది అయ్యా విద్య దీని ఆత్మవిద్య అంటారు ఇది సాధన చేసేటువంటి విధానం వైరాగ్యం అభ్యాసేయతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే ఆ గృహానికి వెళ్ళాలంటే ఆ పరమాత్మని టెంపుల్లో చేరాలంటే ఈ కోశాల పట్ల వైరాగ్యాన్ని పెంచుకుని వీటిని వదిలితేనే అక్కడ చేరుతావయ్యా ఈ యొక్క వైరాగ్యాన్ని పెంచుకున్నప్పుడే ఆ వైరాగ్యాన్ని పెంచుకోవడానికే నీ యొక్క ధ్యాన వస్తువు గ్రహీతృ పట్ల ఉండాలని చెబుతున్నాడు అంటే నీ ధ్యాన వస్తువు పట్ల కూడా రాగద్వేషాలు ఉండకూడదని నిర్గుణతత్వంతో ఓడినటువంటి ధ్యాన వస్తువు మీద ధ్యానం చేయటం వల్ల ఆ విధంగా నిర్గుణంగా మారడానికి మనకి విరాగం అనేది పొందటానికి కారణమవుతుంది అందుకే మార్గం అనేది ఏంటయ్యా వైరాగ్యం పతంజలి చెప్పిన కృష్ణుడు చెప్పిన వేదం చెప్పిన మార్గం అనేది వైరాగ్యం అందుకే ఈ యోగ అంగాలన్నీ దేనికయ్యా ఈ యొక్క ప్రాకారాల్ని శుభ్రం చేయటానికి ఎందుకని ఆ లోపల దేవుణ్ణి ఏరాలని అంటే
ఇవి ఆరోగ్యంగా ఉండాలి కదా. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి ప్రాకారాలు? ఆ దేవుణ్ణి కాపాడడానికి, ఆ ఆత్మని కాపాడడానికి ఉండేటువంటి కోశాలని, ఈ కోశాల యొక్క పోషణలో పడకూడదు. ఈ కోశాలని శుభ్రంగా ఉంచి, శుభ్రం చేస్తూ ఆ యొక్క ఆత్మని కనుక చేరితే మన యొక్క జీవితం యొక్క చివరి లక్ష్యం ద్విజునిగా మారమని చెప్తుంది. అవునా? ఏ రోజైతే విముక్తిని పొందుతామో, ఏ రోజైతే హోలీ స్పిరిట్ని పొందుతామో, ఏ రోజైతే జీహాదుని సాధిస్తామో, ఏ రోజైతే పరబ్రహ్మని కైవల్యాన్ని పొందుతామో, ఏ రోజైతే అల్లాని పొందుతామో, ఆ రోజు ఈ జీవితం ధన్యమైందని అర్థం. అప్పుడు నిన్నేమంటారు? ద్విజుడు అని అంటారు. ద్విజుడు అని రెండో జన్మ అనేది లేకపోతే ఈ యొక్క జన్మకి, ఆ తర్వాత జంతువుల యొక్క జన్మకి తేడా ఏమీ లేదని ఆ యొక్క శంకరాచార్య చెప్తున్నాడు. ఆహార నిద్ర భయమైదూనంచ ఆహార నిద్ర భయమైదూనంచ ఆహారము నిద్ర భయం. పశువులకి మనకి సమానం, అదే లైఫ్. అదే తిండి కోసమే లైఫ్ అయితే, కామం గురించే లైఫ్ అయితే, నిద్ర గురించి, నిద్రనే నీ జీవితం అయితే, దీంతోనే నీ జీవితం అయితే పశువులకి నీకు సంబంధం ఏముందయ్యా? ధర్మతో ఏవ విశేషతో ఆ పశువులు చేయలేనిది, ఒక మనిషిగా నువ్వు చేయగలిగేది ఈ సైన్స్ అర్థం చేసుకోవడం, ఈ యొక్క ధర్మాన్ని అర్థం చేసుకోవడం, ఆ యొక్క పరమాత్మని చేర్చగలిగేటువంటి వివేకము, ఆ యొక్క ప్రజ్ఞ నీకు మాత్రమే ఉందని చెప్తున్నాడు. ధర్మేన హీనా పశుభీ సమాన. ఆ ధర్మమే లేకపోతే జీవితం అనేది ఒక పశువులాగా, ఆమెన, కరుస్తూ అరుస్తూ, ఆమెన, కరుస్తూ అరుస్తూ, పాములాగా పగబడుతూ, కుక్కలాగా అరుస్తూ, లేదా ఇంకా దేనిలాగానో కరుస్తూ ఉండే ఒక జీవితం, జీవితం అనయ్యా. దానివల్ల ఆనందం వస్తుందనయ్యా. సో వాటిలాగా ఆహారం గురించి వెతుక్కునేటువంటి వాడు, మన ఆహారం గురించి పుట్టామయ్యా. మన ఏదో జీవించడానికి ఆహారం తినాలి, కానీ ఆహారం తినడానికి కాదు కానీయ్యా ఈ యొక్క జీవిత లక్ష్యం. ఆహార నిద్ర ఒక పక్షి, ఒక పశువు అంటే దానికి ఏముంది, సాయంత్రం ఏంటంటే రావాలి, నిద్రపోవాలంటే మైదునా పిల్లలు పుట్టియడం అంతే, వాటి యొక్క లక్ష్యమే అది. అవును, భయం ఉంటనో ఏదైనా వచ్చి తింటదేమో అని భయం. భయం మైదునంచ ఆహారా, తిండి గురించి ఆలోచిస్తే ఇక మనం దానికి మనకు సంబంధం ఏం తేడా ఉందయ్యా? ధర్మేనైనా పశుభీ సమానా, ధర్మతో ఏవ విశేషతో. మతం ఫాలో అవ్వమని చెప్పట్లేదు, ధర్మం, సైన్స్, ధర్మాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు, ప్రకృతి యొక్క నియమాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు. చేసుకుంటే ఆ యొక్క లక్ష్యం, జీసస్ చెప్పినా, ప్రాఫిట్ చెప్పినా, కృష్ణుడు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, రాముడు చెప్పినా, సాధన ఏమని చెప్తున్నాడయ్యా? సాధన, సాధన, ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. దేనికి ప్రాక్టీస్? వైరాగ్యం, వైరాగ్యం. అంతేగాని గాయత్రి మంత్రం చదివితే, శాస్త్ర గాయత్రి వేసానండి, ఆ పవర్స్ వచ్చాయా? అయితే నేను పొరపాటున నీ దగ్గరికి ఎవరు రాకూడదు, ఎందుకంటే రావణాసురుడు అయిపోయాను. ఎంత గొప్పగా చెప్పుకుంటారు శాస్త్ర గాయత్రి. గాయత్రి ఏంటో అసలు, ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః అంతపః ఓం సత్యం. ఆ నాలుగు సమాధుల్ని పొంది దాన్ని దాటి సవితురువరే ఈ సమాధుల్ని దాటి దేనికై ఉంది? సవితురువరే ఆ యొక్క సవిత్,
దేనికయ్యా? సత్తుని సాత్విక్గా కావడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. అవునా? వైరాగ్యాన్ని పెంచుకోవడానికి మార్గం ఏంటి? ఆత్మవిద్య ఏంటో చేయమని చెప్తున్నాడు. సవితురువరే నియం భర్గో దేవస్య. అగ్ని, అగ్ని ఎప్పుడు ఆర్పేస్తావు చెప్తున్నాడు. ఎప్పుడు ఆర్పేస్తావు? భర్గో దేవస్య ధీమహి. బై డీఫాల్ట్ అగ్ని అయి ఉన్నా, యు ఆర్ ఫుల్ ఆఫ్ బండిల్ ఆఫ్ తాప హీట్, దాన్ని తీసివేస్తేనే బయటికి వెళ్తాం. ఆత్మవిద్య కావాలి దానికి. సమాధిలో కాదు అది, సమాధి అయిపోయింది. ఏం చెప్తున్నాడు ఇంకా? భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయా పరిచయోదయా. పరిచయం, ఆ యొక్క పరమాత్మకి ఎప్పుడు పరిచయం చేసుకుంటావయ్యా? ప్రచోదయ ఎప్పుడు బయటపడతావు? ఆపో జ్యోతిరసామృత. ఆ మంటను ఎప్పుడు ఆర్పేస్తావు? ఆ జ్యోతిని ఎప్పుడు ఆర్పేస్తావు? లోపల ఉండేటువంటి మంటిని ఎప్పుడు ఆర్పేస్తావు? ఆ పరమజ్యోతిని ఎప్పుడు పొందుతావు? రసోమృతం. ఈ క్లేశాలతో, ఈ యొక్క మాలిన్యంతో, ఈ కర్మ సంస్కారాలతో ఉండేటువంటి ఈ ప్రవాహాన్ని అమృతంగా ఎప్పుడు మారుస్తావు? ఆ మృత్యువుని ఎప్పుడు జయిస్తావు? బ్రహ్మవసువరో. ఏ రోజైతే ఇది తెలుసుకున్నా, ఆ రోజు నుంచి ఏం చెప్తున్నా, ఈ యొక్క గాయత్రి మంత్ర సాధన చేస్తున్నా అంటే ఏంటి దాని అర్థం? ఆ రోజు నుంచి నేను 4 సమాధుల్ని పొందుతాను, ఆ 4 సమాధుల్ని పొంద సమ్యక్ సమాధిని పొందుతానని, ఆ సమాధి దగ్గరే ఆగకుండా వైరాగ్యాన్ని పెంచుకొని నా లోపల ఉండేటువంటి తాపాన్ని పూర్తిగా తీసివేసి ఆ అమృతతత్వాన్ని పొంది, సూపర్ ఫ్లూయిడ్ స్టేట్ని పొంది, నేను ఆ పరబ్రహ్మని భూర్భవస్వరం, ఈ యొక్క సప్తలోకాలని దాటి 8 సమాధుల్ని దాటి ఉండేటువంటి ఆ పరబ్రహ్మని, అల్లాని, హోలీ స్పిరిట్ని చేరతానని ప్రతిరోజు ప్రామిట్ చేస్తున్నా, ఉదయం పూట సాయంత్రం పూట. ఇది గాయత్రి. ఆ గాయత్రిని వైరాగ్యం పెంచుకోవడానికి ఆత్మసాధన గురించి ఉపయోగించుకోవాలి కానీ అని వశిష్ఠుడు చెబితే, నువ్వు విశ్వామిత్రునిలాగా త్రిశంకు స్వర్గం సృష్టిస్తా అంటావు, లేకపోతే నాకు ఈ శక్తి ఉందని అంటావు, మేనక కనిపించిందని అంటావు, లేకపోతే రమ్మ కనిపించింది అంటావు, ఒకసారి కామన్లో పెడితే, ఒకసారి కోపం వచ్చే గాయత్రి మంత్రం చేసుకుంటే భార్య మీద అరిస్తేవి, ఆ తర్వాత ఆ పిల్లల మీద అరిస్తేవి, కొలీగి మీద అరిస్తేవి, వారి మీద అరిస్తేవి, పేరుకేమో గాయత్రి మంత్రం. బుద్ధి మారదాయే, స్వభావం మారదాయే, ఇదా సాధన చేసే విధానం. దాన్ని ఎంత ఇన్సల్ట్ చేసినట్టండి చెప్తున్నానండి. అందుకే ఆ గాయత్రి మంత్రం ఎంత గొప్పదండి, రాజర్షిని బ్రహ్మర్షిగా మార్చినటువంటి మంత్రం. అందుకే ఈ యొక్క గాయత్రి మంత్రంతో తంత్ర విధానం అయ్యా, అది ఎవరికి గార్గికి చెప్పాడు యాజ్ఞవల్కుడు, అలా కంట్రోల్ రావడం, మనసుని కంట్రోల్, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగించాడు. కానీ గాయత్రి మంత్రం ఏంటి? ఆత్మవిద్యకి దారి తీయాలి. యాజ్ఞవల్కుడు ఆ విధంగా హఠయోగం ద్వారా పరిచయం చేసి తంత్ర విధానంగా చెప్పి గాయత్రి మంత్రాన్ని చివరికి ఏం చేశాడయ్యా, ఆమెకి చక్కగా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా సాధన చేయించాడు గార్కి కూడా. సో గాయత్రి మంత్రం దేనికి? స్థూల ప్రాణాయామం ద్వారా గాయత్రి మంత్రాన్ని సాధన చేసినా అది సూక్ష్మ ధ్యానానికి దారి తీయాలి. అంతేగాని గాయత్రి మంత్రాన్ని ఒక మంత్రంగా మార్చుకొని దాని శక్తిని పొందాలనేటువంటి ఉద్దేశంతో నేను 100 గాయత్రియో 100 గాయత్రియో చేస్తాను, దానివల్ల వస్తుందయ్యా, దానివల్ల పవర్స్ వస్తాయి, రావణాసురుడు అయిపోయాడు అంతేనా? ఓం నమ శివాయ అన్నాడు, గాయత్రి మంత్రం కూడా చదివాడు. ఎవరు? రావణాసురుడు తెలుసు గాయత్రి మంత్రం, తెలీదా? సో గాయత్రి మంత్రం అనేది వైదిక మార్గం ప్రకారంగా సాధన చేయాలి, తంత్ర ప్రకారంగా కాదు. ఎస్, తంత్ర ప్రకారంగా షోడశోపచార పూజలో తంత్ర ప్రకారంగా చేస్తాం, కానీ ఉద్దేశం ఏమి ఉండాలి? వైరాగ్యం వైపుకే ఉండాలి. మనం కూడా సాధన చేద్దాం. ఏది? ఆ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించి స్థూల ప్రాణాయామం ఏ విధంగా చేయాలో శాస్త్రబద్ధంగా, ఎందుకంటే ఆ విధంగా చేయట్లేదు, చెప్పాను కదా, ఈ విధంగా అయిపోయింది,
ஓம் பூர்வசுமேன்யம் மருகோதேவஸ்ய தேமயோ யோன பிரயோதயாத்தோ. இதா ஸோ ஆ விதంగా చేసేది కాదు నాయన గాయత్రి ఒక సాధన ఉంది. అందరు ఎక్స్పర్ట్సే. ఒక్క ఆసనం చేయడం రా శంకరాచార్య 64,000 ఆసనాలు వేసాడు, రామానుజాచార్య 26,000 ఆసనాలు వేసాడు. మొత్తం ఆటయోగాన్ని సాధన చేసి వాళ్ళు చేస్తారు. ఇవాళ రేపు ఓ నీకు తెలుసా గాయత్రి మంత్రం, నీకు తెలుసా, నాకు తెలుసు గాయత్రి మంత్రం అంటే నీకు తెలుసా. సో గాయత్రి మంత్రం తెలిసినటువంటి వాడు, విముక్తిని పొందినటువంటి వాడు వైదిక మార్గం గురించి చెప్తాడు, సిద్ధాంత విచారణ గురించి చెప్తాడు, కానీ ఆ నాలుగు సమాధులు ఏంటో కూడా తెలియదు కదా. నేను మొదటి సమాధి లేదు నీకు. గాయత్రి మంత్రం నాలుగు సమాధులు చెబుతుంది. ఉట్టి భూర్భవస్వ కాదు. నువ్వు తపస్సు సాధన చేయకుంటే నువ్వు ఉట్టి గాయత్రి మంత్రం చదవడానికి అర్హత ఉంది. ఆం భూర్భవస్వ విదుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దయో నా ప్రచోదయాత్. ఇది ఆర్డినరీ గాయత్రి, కానీ తపస్సు చేయాలి. తపస్సు చేసినప్పుడు మాత్రమే మహాగాయత్రి చదవాలి. నాలుగో సమాధిని పొందితే ఈ విధంగా నాలి ఓం భూ ఓం భువ ఓం తవ. మొదటి సమాధి పొందితే, రెండో సమాధి పొందితే ఓం జన, మూడో సమాధిని పొందితే ఓం సత్యం, నాలుగో సమాధిని పొందితే ఓం సత్యం అని వస్తుంది. ఆత్మజ్ఞానాన్ని పొంది పూర్తిగా శుద్ధి చేస్తే అప్పుడు వస్తుంది లాస్ట్. ఏమొస్తుంది? ఆపో జ్యోతిర సోమృతం బ్రహ్మ వసువరో. ఐ ఫినిష్ ద జాబ్. నేను వశిష్ఠుని దగ్గరికి వెళ్ళాను, అయిపోయింది. విశ్వామిత్రుడు ఏమయ్యాడు? బ్రహ్మర్షి అయిపోయాడు. అప్పుడు మహాగాయత్రి అవుతుంది. మహాత్మా, నోబుల్, ఎవరైతే ఎన్లైటెండ్ పొందారో మహా అంటారు, ఆర్య నోబుల్ అంటారు. మహాత్మా, ఆత్మ అనేది పరమాత్మను చేరింది, నిస్వార్థంగా మారిపోయింది, మహాత్మా. సో నీ యొక్క ఆత్మ మహాత్మగా ఎప్పుడైతే మారుతుందో మహాగాయత్రి, గాయత్రి మహాగాయత్రి. మహాగాయత్రి ఎప్పుడు? ఎప్పుడైతే వైదిక మార్గాన్ని అనుసరిస్తావో, ఎప్పుడైతే సాధన చేస్తావో, ఆత్మవిజ్ఞాన సాధన చేస్తావో, అప్పుడు మహాగాయత్రి. సాధన చేయాలయ్యా, తీవ్రమయ్యేటువంటి తపస్సు చేయాలయ్యా. ఆ విషయాలు మర్చిపోయాం. ఆ స్పిరిచువాలిటీ కూడా ఇంద్రియాలకి ఒక భోగంగా మారిపోయింది అయ్యా. ఎంత దుస్థితి అయ్యా, ఎంత దుస్థితి. మరి మనం ఈ యొక్క ప్రాణాయామాన్ని కంటిన్యూ చేద్దాం. దాని గురించి స్థూల ప్రాణాయామంలో గాయత్రితో వేసేటువంటి స్థూల ప్రాణాయామం ఉంది కనుక మీకు అసలు ఈ కోశాలు ఏమిటి, భృగు ఏంటి, వరుణుడు ఏంటి అనేటువంటి విషయం స్పష్టంగా అర్థం కావాలయ్యా. ఆలయం ఏంటి? ఈ యొక్క దేహమే దేవాలయం అని ఎందుకన్నారు? ఆ దేవాలయమే దేహానికి ప్రతిరూపం అని నేను అనలేదు. ఉపనిషత్తులు చదవండి, చక్కగా ఉంటుంది. మరి మళ్ళీ మనం మీకందరికి కూడా ఆ వైరాగ్యం వాంఛ కలగాలని, ఆ తీవ్రమైనటువంటి ముముక్షత్వం కలగాలని, మీరు కూడా అల్లా గురించో ఆ హోలీ స్పిరిట్ గురించో, మీరు కూడా ఆ పరబ్రహ్మ గురించి మాత్రమే తపస్సు చేయాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆ భృగుకి ఎలా కలిగిందో కోరిక. ఆదిహి భగవో బ్రహ్మేతి అలా యాచిస్తూ ఆ యొక్క విద్య తెలిసినటువంటి ఆ సిద్ధాంత విచారణ ఏంటి, ఆత్మవిద్య ఏంటి అయ్యా. ఓం అనేది ఆత్మవిద్య కాదు, సిద్ధాంత విచారణతో ఓడినటువంటి, వైరాగ్యంతో ఓడినటువంటి, నిర్గుణంతో ఓడినటువంటి, సనాతన ధర్మంతో ఓడినటువంటి ఆ యొక్క బ్రహ్మ విద్య, ఆ యొక్క ఆత్మవిద్య ఏదైతే ఉందో ఆ విద్యని నేర్చుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష మీలో కలగాలని, ఆ ముముక్షత్వం కలగాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. నమస్కారం.